ఆరేళ్ల క్రితం తమిళంలో వచ్చిన జిగర్ తాండా విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు కమర్షియల్ గాను మంచి విజయం సాధించింది. తెలుగులో ఆ సినిమాను ఆ తర్వాత డబ్ చేశారు. కానీ దీనిని పట్టించుకోకుండా దర్శకుడు హరీష్ శంకర్ కథ విపరీతంగా నచ్చేయడంతో దానిని గత ఏడాది వాల్మీకి పేరుతో రీమేక్ చేశాడు. ఈ టైటిల్ కారణంగా కొందరి మనోభావాలు దెబ్బతినడంతో రేపు విడుదల అనగా సినిమా పేరు గద్దలకొండ గణేష్ గా మార్చేశారు. అయినా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫేట్ ఏం మారలేదు. భారీ అంచనాలతో వచ్చిన సినిమా పర్వాలేదనిపించింది అంతే. జిగర్ తాండను హిందీలో రీమేక్ చేయాలనే ప్రయత్నం 5-6 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు అది కాస్తంత ఊపందుకుంది. తమిళంలో సిద్ధార్థ పోషించిన పాత్రను ఫర్హాన్ అఖ్తర్ చేయడానికి అంగీకరించగా బాబీ సింహ పాత్రకు అజయ్ దేవగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా సైతం హీరోయిన్ గా నటించడానికి అంగీకరించిందని తెలుస్తోంది. తమిళంలో ఈ పాత్రను లక్ష్మీ మీనన్ పోషించింది. ఇక తెలుగు రీమేక్ లో తమిళ అమ్మాయి మృణాలిని రవి చేసింది. నిజానికి వీరిద్దరిపై ప్రేక్షకులకు పెద్దంత అంచనాలు లేవు. కానీ తమన్నా లాంటి పాపులర్ హీరోయిన్ ఆ పాత్రను చేస్తే జనం మెచ్చుతారనే ఆశాభావాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. పైగా బాహుబలి లాంటి మ్యాగ్నమ్ ఓపస్ మూవీ సిరీస్ తర్వాత తమన్నా ఈ పాత్ర చేయడం ఎంతవరకు సబబనే చర్చ మొదలైంది. ABN Entertainment YouTube channel ni subscribe chesi notifications kosam bell button nokkandi.